కరోనా థర్డ్ వేవ్ వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం అలచుకోవాలని ఎమ్మెల్యే సీతక సూచించారు. కరోనా ఫస్ట్ వేవ్ లో ఆర్థికంగా నష్టపోయామని, సెకండ్ వేవ్ లో ఎంతో మంది అయిన వాళ్ళని కోల్పోయామని సీతక్క అన్నారు. ఇప్పుడు రాబోతున్న మూడో వేవ్ వల్ల అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని కోల్పోవాలా అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పిల్లల్ని కాపాడడంలో ప్రభుత్వం ముందు చూపు ఏమాత్రం కనిపించడం లేదని ఆమె ఆరోపించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్లు అప్పుడు కొంతమంది ఇప్పుడు కొంతమందికి కాకుండా పోలియో చుక్కలు వేసినట్లుగా ఇంటింటికి తిరిగి కరోనా వ్యాక్సిన్ వేయాలని సీతక్క డిమాండ్ చేశారు. 10 రోజులు 10 రోజులు 30 రోజుల లాక్డౌన్ వచ్చింది. పేదోని చేతిలో చిల్లి గవ్వ కూడా ముఖ్యమంత్రి గారు పెట్టలేదు. ఫస్ట్ వేవ్ కరోనాతో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు లాక్డౌన్ మూలంగా నష్టపోయారు. సెకండ్ వేవ్లో ప్రాణాలు కోల్పోయారు. థర్డ్ వేవ్లో పిల్లల ప్రాణాలకు ప్రమాదం అని తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కనీసం ఇంటింటికి తిరిగి టీకాలు వేసేటువంటి ప్రణాళిక లేకపోవడం బాధాకరం. దేశ భవిష్యత్తును కోల్పోవస్తుంది పిల్లలకు కనుక కరోనా వస్తే. ప్రభుత్వం స్పందించాలి, ముందస్తు చర్యలు తీసుకోవాలి.